the king of entertainment, Mr. Manu Ranjan. నెక్స్ట్ పిక్చర్ గురించి ఎక్కువగా ప్రశ్నించమని అమ్మాయితో చెప్పారా? ఆదిశంకరుడు పిక్చర్ గురించి ఏమడగద్దని సార్ చెప్పారు సార్. అలాగా ఏదో ఓ మూడు అలా అనుంటారు బాబు. సార్ సూపర్ మూడునే ఉన్నారు సార్. ఏదో తలనొప్పి అన్నారు, వెంటనే కాఫీ ఇచ్చాం. తర్వాత వారి ఫ్రెండ్ వచ్చారు. ఎవరు? అదిగో ఆ సెకండ్ రోలో కోట్ వేసుకుని కూర్చున్నారే వారే. వీరా కేరళ అన్నారు. ఒక కార్డు కూడా ఇచ్చారు. ఇదే నా దగ్గర. జేకబ్ జకారియా వారే సార్. అను చూసించాలి, స్టార్ట్ చెయ్యి సార్. మాకు మీ ప్రతి సినిమాలోనూ ఫేవరెట్ మూమెంట్స్ ఉంటాయి. అదే విధంగా మీ కథలో అంటే మీ లైఫ్లో ఎక్సైటింగ్ క్షణం ఏది? ఇది కానీ ఈ క్షణానికి ఏంటి అంత విశేషం? ఏంటి సార్ అంత ఆలోచిస్తున్నారు? ఈ కరతాళ ధ్వనులు విశేషమే కదా సార్. మీకు ఈ కరతాళ ధ్వన్యం కొత్త కాదుగా? కావచ్చు, కానీ ఒక కళాకారుడికి ఈ హర్షధ్వానాలు ఎప్పుడు వినపడతాయో తెలీదు, వింటామో లేదో కూడా తెలియదు. సో నెక్స్ట్ ఈ అవకాశం నాకు వస్తుందో రాదో అన్న సందేహం, ఆశ నాకు ఉంది. చూసారా చూసారా, మీ ఆశ వెంటనే నెరవేరింది. వెల్, కొంచెం మనం గతంలోకి వెళ్దాం. అప్పుడు మనోరంజన్కి వయసు 24. ఆనాడు మీరు చేసిన 5 సినిమాలు అద్భుతమైన క్లాసిక్స్. అన్నిటికీ మార్గదర్శి గారే డైరెక్టర్. ఆ తర్వాత 6 సినిమా, మాస్ ఫిల్మ్, మెగా బడ్జెట్, విచ్ మేడ్ యూ హ్యూజ్ స్టార్. ఐ మీన్ యు ఆల్ నో దాట్. ఆ పిక్చర్కి ప్రొడ్యూసర్ నేటి మీ మావగారు. మీరు పెళ్లి చేసుకున్నది కూడా ఆ సంవత్సరమే కదా. అట్ దాట్ టైమ్ గుండె మీద చేయి వేసుకో చెప్పండి సార్. యంగ్ మనో ప్రేమించింది, ఆశించింది ఓన్లీ సినిమానా లేక ఆనాటి మిస్ వరలక్ష్మినా? మీరు తనకంటే సినిమాని ఎక్కువ ప్రేమిస్తున్నారని తనకి బాగా తెలుసు. కానీ మీరు తనని వదిలేయటం బ్రోకర్ హార్ట్. మీ మావగారు తనకి చాలా డబ్బిచ్చారట మిమ్మల్ని వదిలిపోవటానికి. ఆ టైంలో తనకు ఆ డబ్బు అవసరమైనా కూడా తను తీసుకోలేదు. That time she was carrying your child. తన డబ్బు తీసుకోలేదు, గర్భాన్ని తీసేసుకోలేదు. అలా తన గర్భాన్నే వత్తునుకుంటే నాకు నా కూతురు మనోన్మణి దక్కుండేదా? మనోన్మణి యామిని పెట్టిన పేరు. ఇంకో కూతురు కూడా మాగుంది, ఎలిజబెత్. మీది చాలా పెద్ద మనసు. అందరూ అబద్ధం చెప్పారు. కోటి కూడా. ఏ వదిలేయండి, అదంతా ఓ పాత కదా. మీకు చెడుదరకూడదనే తన అలా చేసింది. యునో ఇన్ దోస్ డేస్ నా సినిమా జీవితం పూర్ణచంద్రరావు గారి చేతుల్లో ఉండేది. చిన్నవాడిని పెద్ద ఆశ, అతికమకలో జీవితాన్ని. వి ఆర్ క్యాథలిక్స్ యునో. ഞാൻ എൻ്റെ അമ്മയോട് പറയാൻ പോയപ്പോഴേക്കും, ഓ സോറി, വെൻ ഐ സ്പോക്ക് ടു മൈ മോം, വാള് വദ്ദനി കൂട ചെപ്പലേദു. നാ ബുദ്ധിക്ക് തെലിസി ലോകംലോ ഇത്തരു ഗ്രേറ്റ് ലേഡീസ്, ഒക്കരു മാ അമ്മ, ഇക്കൊക്കരു യാമിനി. കാനി ഇപ്പുടിദ്രു ലേരു. ഓ ഐ ആം സോറി യാമിനി, ഷീ ഈസ് നോ മോർ നൗ. അവള് പോയി. ഏ, ഇറ്റ് വാസ് എ ബാഡ് ആക്സിഡന്റ്. నా వైఫ్ చివరి కోరిక తీర్చడానికి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. మనోన్మణి తన బయాలజికల్ ఫాదర్ని ఒక్కసారైనా మీట్ అవ్వాలన్నదే
యామిని యొక్క చివరి కోరిక. నాకు వేరే ఏ సహాయం అక్కర్లేదు. తను అడిగింది ఏది కూడా അവളുടെ ഒരാഗ്രഹം ഇന്ന് വരെ ഞാൻ സാധിച്ചു കൊടുക്കാതിരുന്നിട്ടില്ല. അതുകൊണ്ടാ പ്ലീസ്. യു മസ്റ്റ് ഹാവ് ലവ്ഡ് ഹർ. ഐ സ്റ്റിൽ ഡു സർ. ഐ ആം സോറി. നാ ഡോക്ടർക്ക് സോറി മീ ഡോക്ടർക്ക് രണ്ടും ഒക്കെ സർ. താങ്ക് യു. తనకిది తెలుసా? తెలుసు, కానీ కొంచెం లేటుగా చెప్పాం. డిగ్రీ పూర్తయ్యాక చెప్పాం. డిగ్రీ కాలం ఆగదు కదా మనో. ఓ సారీ, కెన్ ఐ కాల్ యూ రంజన్? బికాస్ ఐ కాల్ మై డాటర్ మనో, దట్స్ వై. మనో ఫోటో చూస్తారా? మనో అనమాట. తను స్కూల్లో చదివేటప్పుడు నుంచి వచ్చిన కాలేజ్, ఇది డిగ్రీ చదివేటప్పుడు. తెలుగుల వాళ్ళు చేసే పనేనా ఇది? మీ నెక్స్ట్ పిక్చరు ఆదిశంకరుడు, జ్ఞాపకం ఉంచుకోండి. పిక్చర్ పూజ, సినీవర్ ఆర్టికల్ ఒకేసారి వస్తాయి. ఆదిశంకరుడు గెటప్లో మీ ఫోటో ఒకటేసి, ఈ సైడు వివాహమైనప్పటికీ బ్రహ్మచారి మనోరంజనుని మన్మథలీల అని పబ్లిసిటీ చేస్తారు. ఆదిశంకరుడు మధ్యలో ఆగిపోతుంది. ఆ మన్మథరావు ఉన్నదంతా పోగొట్టుకుని నా దగ్గరకు ఏంటి మాట్లాడుతుంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఆదిశంకరుడు పిక్చర్ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసే. అదేంటి, ఎందుకు? నాకు టైం లేదు పిక్చర్ చేయడానికి. ఎవరు చెప్పారు? 90 రోజులు ఏకదాటిగా ఇచ్చాను. ఆ 90 రోజులు నాకు వేరే పని ఉంది. 90 రోజులు నా అదేం పని? ఇంకో పిక్చర్ చేయబోతాను. ఎవరితో? నా గురువు గారు మిస్టర్ మార్గదర్శితో. ఎవడు వాడు? ప్రొడ్యూసర్? నేనే. ఓ సరే. మీ మామయ్య గారికి చెప్పారా? వారికి తెలుసా? మరి నువ్వు నా పని చేస్తావా ఆయన పని చేస్తావా? కాదు, నేను అడిగిందా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీ పనే. ఇప్పుడే వెళ్ళి మిస్టర్ మార్గదర్శితో ఒక అపాయింట్మెంట్ ఏర్పాటు చేయి ఐఎస్ఐపి. అది వారికి అనుకూలంగా తమరు చేయగలరా చేయలేరా? చేయగలను, కానీ అడ్వకేట్తో ఒక మాట సందేహం అడిగాను. తప్పు కాదుగా. డన్. షట్ అప్ అండ్ గెట్ అవుట్. పంపకూడదమ్మా. ఏంటయ్యా, 10 మంది చేరితే అరవటం అలవాటు అయిపోయింది ప్రెస్కి. పిఆర్ఓ నేను, నాకే 20 నిమిషాలు ముందు తెలిసింది. ముందు మీటింగ్ పూర్తిగానివ్వండి అయ్యా, తర్వాత ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. సార్, మీ మనో గారు సమాధానం చెప్పుకుని వెళ్ళారు. అరే, నీకు ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తానని చెప్పాను కదా, మరి ఇంకెందుకు కలుస్తావు? నేను ఎర్రబగలలో ఉన్నానా? అలా అడుగుతారేంటి సార్? మీ ఇంట్లో అర్థం లేదు. ఐస్ కుచ్చి కామెడీయా? ముందు చేతి నా లిగిపో. లక్ష్మణ, 14 ఏళ్ల తర్వాత ఇద్దరు మళ్ళీ పిక్చర్ చేయబోతున్నారా? ఎందుకు? చాలా చేసి పెట్టాను కదరా, నిన్ను ఉన్నత శిఖరం మీదకి తీసుకుపోయి నిలబెట్టాను కదా. ఆ మాట నిజమే సార్, కానీ నాకు ఇప్పుడు ఒక పిక్చర్ కావాలి సార్. ఓహో, నువ్వు అనుకున్న వెంటనే అది జరిగి తీరాలి. కోట్లు విసిరేస్తే ఎవడైనా వస్తాడనుకుంటున్నావా? ఈ మార్గదర్శి మాత్రం రాడు. సార్, అంత మాట అనకండి సార్. మనిద్దరం ప్రజలకు గుర్తుండిపోయేలా ఒక పిక్చర్, నన్ను ప్రజలు మర్చిపోకుండా ఒక పిక్చర్ సార్. నిన్నెవరూ మర్చిపోర్రా. గుర్తుపెట్టుకోవడానికి మీ మామగారు ఉన్నారుగా, ద గ్రేట్ పూర్ణచంద్రరావు, ది హైజాకర్ అండ్ ది కింగ్ మేకర్. నేను కింగ్ నేమ్ కాదు సార్, కళాకారుణ్ణి. నన్ను కళాకారుణ్ణి చేసిందే మీరు. ఒక స్టార్ హీరో అడిగాడు కదా అని పిక్చర్ మొదలెట్టడం నాకు తెలియదు. కథ కావాలి కథ. అదేమైనా ప్లాట్ఫామ్ టికెటా లటక్ లటక్ని కొట్టి తీసుకోవడానికి? నన్ను కన్విన్స్ చేసే కథ కావాలి నాకు. నా దగ్గర లేదు. నీ దగ్గర ఉందమ్మా? లేదు సార్. సో సింపుల్. జరగదు, ఇక నువ్వు వెళ్ళచ్చు. సార్, మే ఐ కమ్ ఇన్? ఎస్ సార్. డాక్టర్ అర్పణ గారు వచ్చారు. ఎవరు? అది నేనే రమ్మన్నాను విత్ యువర్ పర్మిషన్. మే ఐ? ప్లీజ్. డాక్టర్ అర్పణ, ఎక్సలెంట్ ఫిజిషియన్, ఫ్యామిలీ ఫ్రెండ్. సార్, కాఫీ? ఏమక్కర్లేదు, నేను అడిగానా ఇప్పుడు? అలాగే అలాగే.
కాఫీ వద్దంటయ్యా, తీసుకెళ్ళు.